విద్యార్థులందరికీ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మీకు అందరికీ తెలుసు స్వామి వివేకానంద జయంతి. అంటే యువత మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి స్ఫూర్తి ప్రదాతగా మనం స్వామి వివేకానందను మనం ఎప్పుడూ కూడా గుర్తిస్తూనే ఉంటాం. విద్యార్థులారా, ఒక విషయం గుర్తుంచుకోండి, విజయం సాధించాలంటే అంచెలంచెలుగా నీ ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు విజయానికి దగ్గరవుతావు. నీలో ఉండేటటువంటి శక్తిని మొత్తాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే నువ్వు విజయాన్ని సాధించగలవనేటువంటి మాట పదే 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 స్వామి వివేకానంద పుస్తకాల్లో మనం చూస్తూనే ఉంటాం. మరి మీలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ మీరు ఉపయోగిస్తున్నారా లేదా? ఒకవేళ ఉపయోగించకపోతే ఒక్కసారి మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకోసం వాళ్ళు పడేటటువంటి కష్టాన్ని ఒక 5 నిమిషాలు, రోజుకు ఒక 5 నిమిషాలు కూర్చొని మీరు ఆలోచన చేయగలిగితే నీ అద్భుతమైనటువంటి జీవితానికి, నీ అద్భుతమైనటువంటి భవిష్యత్తుకి ఈరోజే నువ్వు బాటలు వేస్తావు. అది మాత్రం 100కు 100% గ్యారంటీ. ఆయన అంటాడు ఒక మాట స్వామి వివేకానంద, ఏమంటాడు తెలుసా? యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటాడు. నీ తలరాతికి నువ్వే బాధ్యుడివి. ఇది 100కు 100% కరెక్ట్. రేపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత కొంతమంది క్యారీర్లు పెట్టుకుని జాబ్లోకి వెళ్తూ ఉంటారు. అయితే కొంతమంది వాళ్ళని చూస్తూ నేను ఆ రోజు బాగా చదువుంటే బాగున్నేమో అనేటటువంటి ఆలోచన చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఆలోచన చేస్తూనే ఉంటారు, వారు క్యారీర్లు పెట్టుకుని జాబ్లోకి వెళ్తూనే ఉంటారు. ఎంత మార్పు వచ్చింది? అందరూ ఒకే ప్రయాణం చేశారు, ఒకే రకమైనటువంటి నోటిఫికేషన్ చూశారు, ఒకే రకంగా చదివారు. కానీ ఉద్యోగం సాధించిన వాడి ప్రణాళిక దీర్ఘకాలంగా ఉంటుంది. ఉద్యోగం సాధించాలి అనుకునేటువంటి వాడు ఆలోచన చేస్తూనే ఉంటాడు. కాబట్టి నీ తలరాతకు నువ్వే బాధ్యుడు. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు పుస్తకాన్ని ఒక్కసారి గమనించు. ఈ రోజు నేను అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకటించబోతాను. ఏమి? 90 రోజుల్లో సిలబస్ మొత్తాన్ని, అకాడమీ టెక్స్ట్ బుక్లు మొత్తాన్ని చదివించేటటువంటి అద్భుతమైన ప్లాన్. మీకు పరీక్షలు లేకపోతే మీరు చదవలేరు, పరీక్షలు ఉన్నప్పుడు మాత్రమే మీరు చదవగలరు. నోటిఫికేషన్ వస్తుందంటే నీకు ఊపు వస్తుంది. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఎలక్షన్ ముందు వస్తుంది. ఇది నేను చెప్పేటటువంటి మాట కాదు, గతంలో జరిగినటువంటి ఏ ఎలక్షన్ చూసినప్పుడైనా సరే మనం గుర్తించేటటువంటి మాట. అందుకే నోటిఫికేషన్ 100కు 100% వచ్చి తీరుతుంది. దాంట్లో ఏమాత్రం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ నెల మీకు తెలుసు సచివాలయం గ్రూప్ 2 రెడీగా ఉంది. ఆ తర్వాత అన్ని మాస్ నోటిఫికేషన్లు అయిపోతాయి, ఒక డిఎస్సీ తప్ప. అందుకే నువ్వు ఎంత చదవాలన్నా, నువ్వు ఏమి చదవాలన్నా ఈ 90 రోజులు మాత్రమే. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లోగా నువ్వు సిలబస్ పూర్తి చేయాలి. ఎందుకంటే ఈ జనవరి ఇరవై వచ్చేసింది, ఇది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు చదవాలన్నా నీకు అవకాశం లేదు. నువ్వు చదివినా కూడా నీకు ఉపయోగం లేదు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నువ్వు చదవాలన్నా కూడా నీకు అవకాశం లేదు, నువ్వు చదివితే కూడా ఉపయోగం లేదు. అందుకే ఈరోజు నుంచి దీనికోసం నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పేటటువంటి పరీక్షలు రాసుకో, అంతే. నువ్వు ఏ జిల్లాలోనూ ఉండు, ఏ రాష్ట్రంలోనూ ఉండు, ఇబ్బంది లేదు. మన తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం ఇచ్చేటటువంటి అద్భుతమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ని 90 రోజులకి నీ సాయి శక్తుల ప్రయత్నం చెయ్యి. లేదా నువ్వు ఏదైనా వేరే పని చేస్తున్నావా? పని చేస్తూనే ఈ పని చేసుకో. నువ్వు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలవు. అయితే మనస్ఫూర్తిగా చెయ్యి. 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకో. మొదటిది, నేను పెట్టేటటువంటి ప్రతి ఎగ్జామ్ని కష్టపడి రాయి. ఇప్పుడు ఇచ్చేటటువంటి సిలబస్ని బాగా ఫాలో అయ్యి కష్టపడి రాయి. ఒకవేళ అలా చేయలేని పరిస్థితుల్లో కనీసం నేను 5 రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ పెడతాను కదా, అందులో ఉండేటటువంటి 160 బిట్లైనా సరే ఖచ్చితంగా నేర్చుకో. ఈ 160 బిట్లు లేకుండా నువ్వు ఎగ్జామ్కి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ని దాదాపుగా 12 నుంచి 14 మంది స్టేట్ ఫ్యాకల్టీ తయారు చేస్తున్నారు. నాకుండేటటువంటి ఈనాళ్ళు నేను ఎన్నో క్వశ్చన్ పేపర్లు రాసినటువంటి అనుభవంతో చెప్తున్నా, ఈ ఎగ్జామ్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. కనీసము నువ్వు చదివే టైం లేకపోతే ఈ 160 బిట్లైనా సరే దానికోసం కేటాయించుకొని ఈ పరీక్షను ఎప్పుడైనా రాసుకో, ఎన్నిసార్లైనా రాసుకో, ఏ సమయంలోనైనా రాసుకో. నేను మాత్రం టైం టు టైం అప్లోడ్ చేస్తా. రేపు ఉదయం మీకు మరొక వీడియో మీకు అప్లోడ్ కావడం జరుగుతుంది. అందులో ఈ సిలబస్ షీట్ మొత్తాన్ని ప్రకటిస్తాను. మరి ఈ వీడియోలో మనం ఏమనుకున్నాం, 2500 ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేటటువంటి మాటని మీరు ఇక్కడ మీరు తీసుకుని వస్తున్నారు. 2500 బిట్ల గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఎలా సార్ 2500 బిట్లు? అంటే మీకు నేను ఏమనుకున్నా, 160 మార్కులతో ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, ఇంటూ 15 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. కాబట్టి 2500 ఎక్స్పెక్టెడ్ బుల్లెట్ బిట్స్ అని చెప్పాను నేను. ఎందుకంటే ఇది ఒకరే తయారు చేసేది కాదు, ఎక్కడో ఒక చోటు చూసి రాసేసేది కాదు. అన్ని సబ్జెక్టులను మనం చాలా క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు కనుక గమనిస్తే అన్ని అకాడమీ టెక్స్ట్ బుక్స్ అన్నాం. అన్ని అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే మనము సైన్స్, సోషల్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ ఫాలో అవుతున్నాం. పిఐఈ, సైకాలజీ, ఇంక్లూడింగ్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోకి మనం తీసుకున్నాం. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే 90 రోజులకు అనుకూలంగా
ప్రతి గ్రాండ్ టెస్ట్ని 5 రోజుల తర్వాత 6వ రోజులో ఇన్సర్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 15 గ్రాండ్ టెస్ట్ అన్నాం, దాని గురించి మనం మాట్లాడతా చాలా క్లారిటీగా నువ్వేం చేయాలో కూడా చెప్తాను. ఇందులో మీకు తెలిసిందే అన్ని అకాడమీ టెక్స్ట్ బుక్లు మనం తీసుకుని మన యాప్లో ఉండేటటువంటి అన్ని వీడియోలను 90 రోజుల్లో 15 గ్రాండ్ టెస్ట్లు ఉండేటట్టుగా, అంటే అకాడమీ టెక్స్ట్ బుక్లని దీన్ని జత చేసి 90 రోజుల్లోనే అంటే నీకు 15 గ్రాండ్ టెస్ట్లు వచ్చేటట్లుగా ప్లాన్ చేస్తున్నాం. ఈ సందర్భంలో రోజుకి ఎన్ని గంటలు చదవాలి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, అది నీ ఇష్టం. కా ఉద్యోగం కావాల్సింది నీకు, ఉద్యోగం కావాల్సింది నీకు అన్నప్పుడు ఎన్ని గంటలు చదవాలని ఎలా నేను చెప్పగలను? నువ్వు 5 గంటలు చదువుతావా నీకోసమే, 10 గంటలు చదువుతావా నీకోసమే, 18 గంటలు చదువుతావా నీకోసమే? ఇన్ని గంటలు చదివితే జాబ్ వస్తుంది అనేటటువంటి మాట నువ్వు ఎవరు చెప్పినా కూడా నమ్మద్దు. ఎందుకంటే పోటీ ఆ రోజు జరిగేటటువంటి పరీక్షను బట్టి, అక్కడ రాసేటటువంటి అభ్యర్థులను బట్టి, అక్కడ ఉండేటటువంటి పోస్టులను బట్టి నిర్ణయించబడుతుంది. కాబట్టి ఎన్ని గంటలు చదవాలి అనే దాన్ని మాత్రం నీకే ఛాయిస్ ఇస్తున్నా, అది నీ సౌకర్యం. 5 గంటలు చదివి నువ్వు కాస్త ముందుకెళ్తావా, 15 గంటలు చదివి అందరికన్నా ముందుంటావా నువ్వు డిసైడ్ చేసుకో. నేను ఎప్పటి నుంచో మీకు చెప్తున్నా, ప్రజ్ఞావంతుడికి జాబ్ వస్తుంది రాదు నేను చెప్పలేను, కానీ హార్డ్ వర్క్ చేసేవాడికి 100% జాబ్ వస్తుంది. అందుకే ఎన్ని గంటలు చదవాలనేది ఛాయిస్ నీకే ఇస్తున్నా. మరి ఎలా చదవాలి ఇప్పుడు నేను చెబుతా, ఎలా చదవాలి టెక్స్ట్ బుక్లని ఇంతవరకు నేను స్టార్ట్ చేయకపోయినా పర్లేదు అనుకునేటువంటి విద్యార్థులకు అందరికీ ఇప్పుడు ఒకసారి చేస్తున్నా. అయితే మిత్రులారా, ఒక్క నిమిషం నా మీకోసం ఏంటంటే, మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్లో ఉండేటటువంటి అన్ని వీడియోలు, అన్ని డైలీ టెస్ట్లు, అన్ని రివిజన్ టెస్ట్లు, ఈ ప్యాక్తో పాటు రాబోయేటటువంటి డిఎస్సి జరిగే వరకు జరిగేటటువంటి అన్ని రివిజన్ టెస్ట్లు అన్నీ మీకు ఒకే జంబో ప్యాక్లో ఇస్తున్నాం. దానికి 50% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఎవరైతే ఈ సంక్రాంతిలోగా ఉంటారో వాళ్ళకి మాత్రము 1199 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రైజ్కి కూడా మీరు, ఈ ప్రైజ్ కూడా చాలా తక్కువ, దీనికి కూడా మనం సాధ్యపడదు. అయినా కూడా విద్యార్థులందరి కోసము మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని 1199 రూపాయలకు మాత్రమే ఈ 2 రోజులు, 2 డేస్ ఓన్లీ ఈ 2 రోజులు అవకాశాన్ని కల్పిస్తున్నాం. కాబట్టి ప్రతి విద్యార్థి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో పిఐఏ ఉంది, సైకాలజీ ఉంది, జీకే కరెంట్ అఫైర్స్ ఉంది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, తెలుగు మెథడాలజీ ఉంది, ఇంగ్లీష్ మెథడాలజీ ఉంది, సైన్స్లో 3 పార్ట్లు ఉన్నాయి, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది, సోషల్లో 4 పార్ట్లు ఉన్నాయి, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, మనకు జాగ్రఫీ, ఇవన్నీ ఉన్నాయి. వీటిని అన్నింటినీ మనం క్రోడీకరించాం, పాయింట్ టు పాయింట్ మనం చెప్పించాం అప్ టు 8th వరకు. ఇంకా ఏదైనా సరే వీడియో లోపం ఉంటే కూడా ఏది వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, ప్రతి ఒక్క వీడియోని పరీక్ష చేసి, పరిశీలన చేసి, మళ్ళీ 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 కొత్త వీడియోలు ఎప్పటి వరకు, డిఎస్సి జరిగే వరకు మీకు నేను ఏదో ఒక వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటా. అంతవరకు మళ్ళీ మీరు రూపాయి చెల్లించాల్సిన అవసరం లే. ఈ ప్రైజ్ కూడా 1199 రూపాయలు అనే ప్రైజ్ కూడా పేద విద్యార్థుల దృష్టిలో ఉంచుకొని, తక్కువ నిరుపేదని దృష్టిలో ఉంచుకొని పెట్టినటువంటి ప్రైజ్ అది. అయితే సంక్రాంతి తర్వాత మనమైతే కొత్త బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీల చేత అప్ టు డిఎస్సి వరకు లాంగ్ టర్మ్ బ్యాచ్ రన్ చేస్తున్నాం. ఇక్కడికి రాగలిగేటటువంటి ప్రతి విద్యార్థి దాన్ని ఉపయోగించుకోవాలి, లేదు అనే సందర్భంలోనే ఈ యాప్లోకి రావాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండేటటువంటి టెక్స్ట్ బుక్లు అన్నీ తీసుకొని ఆ పాఠాల పేర్లన్నీ రాసి మన యాప్లో ఉండేటటువంటి వీడియోలన్నింటినీ కూడా జత చేశాను. అన్ని వీడియోలను జత చేసి దానికి నేను చెప్పాను, ఇక్కడ మనకు షీట్, సిలబస్ షీట్ ఇచ్చాను. సిలబస్ షీట్లో గ్రాండ్ టెస్ట్ 1, గ్రాండ్ టెస్ట్ 2, 3, 4 అని 15 వరకు ఇచ్చాను. ఇందులో ఇక్కడ మీరు కానీ చూస్తే పిఏఈ, సైకాలజీ, అదే జీకే కరెంట్ అఫైర్స్, తెలుగు, ఇంగ్లీష్, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, సైన్స్, సోషల్లో ఉండేటటువంటి అన్ని పార్ట్లు, ట్రై మెథడ్ వరకు మొత్తం సిలబస్ని మొత్తం 15 భాగాలుగా డివైడ్ చేసేసా. మీకు నేను ఇస్తున్నా 22 బాగా గుర్తుపెట్టుకో, జనవరి 22వ తేదీన మొదటి ఎగ్జామ్ మీకు యాప్లో అప్లోడ్ చేయబడుతుంది. మీకు యాప్లో రాత్రి 8 గంటలకు 8 పిఎం యాప్లో ఇది అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా దాన్ని రాసుకోవచ్చు. అయితే ఆ రోజు రాసిన వాళ్లకు మార్కులు, ర్యాంకులు ఉదయం కాడికి ప్రకటిస్తాం. మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం నీ చేతికి వచ్చిన తర్వాత నువ్వెందుకు కాలదనుకుంటావు? మామూలు పరీక్షలు అనుకున్నారు ఇవేమన్నా? రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత రాత్రి పగులు మేలుకొని ప్రతి లైన్ టు లైన్ చదివి మీకోసం రాసినటువంటివి ఇవి. మరి మీకోసం రాసి ఇంత అద్భుతంగా అప్లోడ్ చేసేటటువంటి పరీక్షలు మనం మీ దగ్గరికి పెడతా ఉంటే
మరి దాన్ని మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారో ఉపయోగించుకోలేదు మీ ఇష్టం అంతే. దీని మళ్ళీ ఇది ఎవ్వర్ని ప్రోద్బలం కాదు, దీనికన్నా బెస్ట్ ఆప్షన్ రాదు, సమయం కూడా లేదు. గమనించండి, ఇంకా నువ్వేం చేసినా కూడా జూన్ తర్వాత నీకు ఆప్షన్ లేదని నేనే చెప్తున్నా. జూన్ తర్వాత ఎలక్షన్లు కొట్లాటలు అవే ఉంటాయి. ఓటు ఎవరికి వేయాలా, నువ్వేం ఏ గవర్నమెంట్ రావాలో దానిపైన వాళ్ళు ఫోకస్ చేస్తారు. నిరుద్యోగుల గురించి ఆలోచించే సమయం ఏదిరా అంటే జనవరి నుంచి ఈ మే జూన్ వరకే. ఆ తర్వాత నువ్వేమీ చేయలేవు. ఇప్పుడు నువ్వు తెలంగాణలో చూస్తుంటావు, తెలంగాణలో ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి, అసలు దేనికి చదువుతున్న స్టూడెంట్ అంటే అంతా కన్ఫ్యూజ్ అయ్యి కూర్చొని ఉన్నాడు. మనకు ఆ పరిస్థితి లేదు కాబోలు. ఈ నెల సచివాలయం గ్రూప్ 2 వచ్చేస్తుంది. ఆల్రెడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ 22వ తేదీ అయిపోతుంది. ఆ తర్వాత మెయిన్స్ ఉండేవారు చదువుకుంటారు. ఇంకా డిఎస్సీ ఒకటే కదా. నువ్వు బీఎడ్ చేస్తుంటావా, మీరు హాస్టల్ వెల్ఫేర్ దానికి ఒకే సిలబస్ ఉంది కదా. అదే రకంగా నువ్వు గ్రూప్ 2కి మనకు సచివాలయంకి దీంట్లో ఉండే కామన్ సిలబస్ సైన్స్ సోషల్ జీకే కరెంట్ అఫేర్స్ బాగా చదువుతున్నాం కదా, మరి దానికి ఏముంది, పిఏఈ సైకాలజీ తప్ప అన్నీ ఉపయోగపడేదే కదా. కాబట్టి ఈరోజు నువ్వు స్టార్ట్ చేయి. మనం పెట్టేటటువంటి దాంట్లో కూడా సైన్స్ సోషల్ అన్నీ కూడా పక్కాగా, సైన్స్ సోషల్ అన్నీ కూడా పక్కాగా అందరికీ ఉపయోగపడేటట్లుగా మనం పెడుతున్నాం కాబట్టి లైన్ టు లైన్ కవర్ చేస్తున్నాం. ఇప్పుడు నేనేం చేస్తాను, జనవరి 22వ తేదీన ఆదివారం ఒక ఎగ్జామ్ పెడతాను. ప్రతి 5 రోజులు గ్యాప్ ఇస్తాం, 6వ రోజు మీకు ఎగ్జామ్ అప్లోడ్ చేస్తాం. నువ్వు ఈ 5 రోజుల్లో ఎంతైతే నువ్వు చదవగలవో అవే నేను పెడుతున్నా. టెక్స్ట్ బుక్కులు చదువుతావు, అదే రకంగా నువ్వు టెక్స్ట్ బుక్కులతో పాటు నువ్వేం చేస్తున్నావు, ఈ వీడియోలు చూస్తున్నావు, వీడియోలు చూస్తున్నావు, టెక్స్ట్ బుక్ను కంపేర్ చేస్తున్నావు. ఆ రెండింటిని కంపేర్ చేసుకుని ఎగ్జామ్కి వస్తావు. మ్యాక్సిమం ఎన్ని మార్కులు వస్తుందో నీకొద్దు, నువ్వు ఎంత తెచ్చుకోగలవు అంత తెచ్చుకో. ఇప్పుడు నువ్వు ఇలా రాయడం వల్ల నీకు ఇన్స్పిరేషన్ అవుతుంది, అంటే నేను ఎక్కడున్నానో తెలుస్తుంది. నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే కదా నువ్వు ముందుకెళ్ళాలనా, వెనక్కెళ్తున్నావా, ముందుకెళ్తున్నావా, అక్కడే ఉండాలా తెలుస్తుంది. కాబట్టి నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. 90 రోజుల్లో సిలబస్ మొత్తాన్ని కవర్ చేసేటటువంటి బాధ్యత నాది. 90 రోజులు నాతో నడు, నీకు జాబ్ పక్కా ఎందుకు కాదో నేను ఒకసారి చెప్తాను. అందుకే మిత్రులారా, ఆ తర్వాత వచ్చేటటువంటి ఇబ్బందులకు మీరు బాధపడద్దు. ఇప్పుడు ఉండేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు నీ చేతిలో ఉంది కాబట్టి ఉపయోగించుకోండి. అద్భుతంగా ఇది సాధ్యం కాలేదు అనుకునేటువంటి వాళ్ళు, ఇందులో కూడా నేను ఈ 11వ తేదీలో కూడా పెట్టలేను అనుకున్న వాళ్ళకు నేను ఫ్రీ ఎగ్జామ్స్ పెడుతున్న. ప్రతిరోజు 8 నుంచి 9 వరకు దాన్ని కూడా ఉపయోగించండి. ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, అందరూ ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్.